టెట్ నోటిఫికేషన్ విద్యాశాఖ క్లారిటీ. డిఎస్సిలో 20% వెయిటేజ్. డిఎడ్ అభ్యర్థులతో పాటు గతంలో రాసిన వారు కూడా అర్హులే. ప్రభుత్వం టీచర్ పోస్టుల భర్తీకి కీలకమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది. పేపర్ల వారీగా పరీక్షల తేదీలు ఇతర సమాచారంతో త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. టెట్ రాసేందుకు అభ్యర్థులు చాలా రోజులుగా ఎదురుచూస్తూ ఉన్నారు. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి నిబంధనల ప్రకారం ఏటా 2 సార్లు టెట్ నిర్వహించవలసి ఉన్నా గత సర్కార్ పట్టించుకోలేదు. అధికారంలో ఉండగా టెట్ డిఎస్సి కలిపి టీచర్ ఎలిజిబిలిటీ కమ్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టెట్ కమ్ టీఆర్టీ పేరుతో నిర్వహించిన క్వాలిఫైడ్ అభ్యర్థుల ధృవపత్రాలను 7 ఏళ్ళుగా కాకుండా ఆ పరీక్ష వరకు మాత్రమే పరిమితం చేసింది. ఇలా 2 పరీక్షలు కలిపి నిర్వహించినటువంటి సందర్భంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం టెట్ నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ దృష్టి సారించింది. అయితే వెనువెంటనే కరోనా రావడంతో 2 ఏళ్ళుగా టెట్ నిర్వహణ సాధ్యం కాలేదు. ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొనడంతో తొలుత టెట్ నిర్వహించి అనంతరం టీచర్ పోస్టుల భర్తీకి దృష్టి సారించేందుకు సన్నద్ధమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అదే అప్డేటు. టెట్కు సంబంధించి ఏర్పాట్లు అయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఆగస్టులోనే టెట్ నిర్వహించే ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి. సో అందరూ బీ రెడీగా ఉండండి. ఆల్ ది బెస్ట్.